ఆ సంగతి అలా ఉంచు, నువ్వైనా కాస్త మార్చి చెప్పు. ఎప్పుడు చూసినా అదే చెప్పుకుంటూ తిరుగుతావా? సరే సరే, నువ్వు చెప్పదలుచుకుందేదో చెప్పు. అది మాత్రమే మీ చెవిలో వినిపిస్తూనే ఉండాలి. రాముడు కలర్ సూట్స్, అదే బ్లూ కలర్ సూట్స్. థ్యాంక్స్. ఎనీవే, నీతో మాట్లాడడం మా నాన్న చూశారంటే చంపి పారేస్తారు. పర్వాలేదులే, చూశారంటే తమ్ముళ్ళంటి వాడు అని చెప్తాను. వాట్ వాట్? నో నో జెనీ, కావాలంటే మీ నాన్నకి పిచ్చుకలేహ్యం కొని పెడతాను, దాన్ని తిని నీకు తమ్ముడు కనివ్వమను. అంతేగాని నన్ను తమ్ముడు అనుకో. ఇన్ఫాక్ట్ నువ్వు హాస్పిటల్లో నర్సుగా జాయిన్ అయినా కూడా నేను నిన్ను సిస్టర్ అని పిలవను. ఏ? వెల్, ఐ మీన్ లవ్ విత్ యూ. జెనీ, ప్రకాష్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ జెనీ. ఏంట్రా, నమ్మలేకపోతున్నాను మామా, కానీ చాలా సంతోషంగా ఉంది మీ ఇద్దరిని ఇలా చూడడం. ఏంటి, నిజంగానా? రే ఎలారా, ఇద్దరు ఎనిమిస్గా ఉండేవారు కదా, ఎలా జరిగింది ఇదంతా? రే ఏంట్రా, ఏదో శోభనం అయిపోయినట్టు మాట్లాడుతున్నావు. ఈ ఎక్కసక్కాలే వద్దనేది. 6 నెలల్లోపు తనను తీసుకొని పారిపోవాలి. నువ్వే చెప్పు, తనతో కలిసి పారిపోవడం సాధ్యమేనా? వీధి దాటేలోగా మమ్మల్ని పట్టేసుకోరు. ఏంట్రా, ఏమైంది? చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయిరా, తనని అర్థం చేసుకోలేకపోతున్నాను. వాళ్ళ నాన్నకేమో నేను నచ్చలేదు, వాళ్ళ అన్నయ్యకి నచ్చలేదు గొడవలు. తనేమో నాకంటే 1 సంవత్సరం పెద్దది, తనకు ఆల్రెడీ చర్చిలో పెళ్లి ఫిక్స్ చేసేశారు. ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉండగా నేను జెనీని ఎందుకు లవ్ చేసినట్టు? నేను అడగచ్చుగా, లోకంలో ఎంతో మంది అబ్బాయిలు ఉండగా ప్రకాష్ని ఎందుకు లవ్ చేశానని? ఇట్స్ ఆల్వేస్ లైక్ దిస్ నో, బాయ్స్ ఆర్ రైట్, మన గర్ల్స్ దే తప్పు. మన గర్ల్సా? ఏంటి, మనం నన్ను కలిపేసావు, చాలా దారుణం. ఇట్లాగే మావా, కోపంలో తప్పు తప్పుగా మాట్లాడేస్తుంది, నేనేమో టెన్షన్ అయిపోతాను. తర్వాత ఇదిగో ఇలా ఏదో తినిపించి దారికి తెచ్చుకుంటాను. చెప్పయ్యా కుమార్. అక్కా, మా ఇంట్లో వాళ్ళందరినీ క్రిస్టియన్ గా మారమంటే కూడా ప్రాబ్లం కాదక్కా. నిన్న ఫ్యామిలీ మొత్తం క్రిస్టియన్ గా ఎలా మారుతుందని ఆయన ఎమోషనల్ గా అడిగినప్పుడు నోటితో నేను ఒక నీచమైన జోక్ చెప్పి తనకి తానే నవ్వుకున్నాడక్క. నేను అదే తట్టుకోలేకపోతున్నాడక్క. అంత కుల్ జోకెస్ నా చప్పమకం అని ఊరికి వదిలిపెట్టావా? ఒరే నోరు మూసుకర ఉప్మాగా. అక్క చూడక్క, అది తొక్కలో జోకని నాకు కూడా అర్థమైంది బాలాజీ. నవ్వు రాకపోతే వదిలే, అది నీ తలరాత. ఈ పాలకారి మొహాన్ని చూడు. పాలకారి మొహం అయితే కాస్త కాఫీ పెట్టుకుని తాగండి. అక్క నేను చెప్పానా, మరి అంత సీరియస్ గా మాట్లాడుకుంటూ ఉంటే కుళ్ళు జోకు చెప్పి తనకి తానే నవ్వుకుంటున్నాడక్క. కుళ్ళు జోకులు తర్వాత వేసుకోండి సార్, మీ నిర్ణయం చెప్పండి సార్ ప్లీజ్. ఏంటమ్మా చెప్పండి చెప్పండి అంటున్నావు? నేనేమన్నా వాడికి ఇల్లు ఉండాలి, బంగ్లా ఉండాలి, కోట్ల కొద్ది డబ్బు ఉండాలన్నానా? లేదు, లవ్ చేసుకున్నారు, సరే వీళ్ళిద్దరు పెళ్లి జరిపిస్తాను, కానీ నా కూతురు క్రిస్టియన్ కుటుంబంలో కాపురం చేయాలని నేను కోరుకుంటున్నాను అంతే. అందుకనే మీ కుటుంబం మొత్తం క్రిస్టియానిటీకి మారండి అన్నాను. అది తప్పా చెప్పండి? తప్పే సార్, కుటుంబం అంటే వాడొక్కడేనా? అమ్మా నాన్న అక్క చెల్లి మామయ్య చిన్నాన్న ఇలా ఎంతో మంది ఉంటారు, అదే కదా కుటుంబం. వాళ్ళందరినీ క్రిస్టియన్ గా మారమంటే దేవుడి సార్ న్యాయం మీరే చెప్పండి. చట్టరీత్యా మీరు ఎన్ని చిక్కులు ఎదుర్కోవాలో మీకు తెలుసా సార్? అర్థం చేసుకోండి సార్, అర్థం చేసుకోండి. సరే కుమార్, ఒకవేళ ఆయన మనసు మారి వాళ్ళ అమ్మాయిని నీకు ఇస్తే నువ్వు బాగా చూసుకుంటావా? వెండి పళ్ళలో పెట్టి బంగారంలా చూసుకుంటానక్క. వెండి బంగారం ముందు అమరావతిలో ఒక స్థలం కొని ఇల్లు కట్టు చూద్దాం, ఆ తర్వాత వెండి పళ్ళెం కొందాం. సార్, వాడు మీ అమ్మాయిని బంగారంలా చూసుకుంటాడు సార్, దానికి నేను గ్యారంటీ సార్. ఆశీర్వాదం అని పేరు పెట్టుకున్నారు, వాళ్ళిద్దరిని ఆశీర్వదించండి సార్. సార్ ఇలా చూడండి, మీ నోటితో ఒకే ఒకసారి వాడిని అల్లుడు అని పిలవండి. అక్క కావాలంటే నేను నా నోటితో ఆయన్ని మావయ్య అని పిలవమంటారా?
మధ్యలో చెడగొట్టుకో. ముందాయిని పిలవనివ్వు. సార్ సార్ ప్లీజ్ సార్, కంటి వెంట వచ్చింది సార్, అది నోటి వెంట వస్తే ఫుల్ఫిల్ అవుతుంది సార్. సార్ దండం పెట్టుకోండి సార్, దేవుళ్ళందరూ ఒకటే. సరే మేడం, మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి నేను ఇప్పుడే పై వాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది. ఇప్పటిదాకా లవ్ ఎపిసోడ్స్ 20 వరకు చేశాం, అందులో విడదీసినవి 18, కలిపినవి 2-2. కానీ ఆ 2 ఎపిసోడ్లు ఎవ్వడూ చూడలేదు. విడదీసిన ఆ 18 సూపర్ హిట్ అయ్యాయి, టీఆర్పీ కూడా పెరిగిపోయింది, అందరూ మళ్ళీ మళ్ళీ చూశారు. అందుకని ఏదైనా నాటు బాంబు వేసి ఇద్దరిని విడదీసి పారే. అయ్యో అక్క, ఏమైందక్క? జస్ట్ వన్ స్మాల్ టెక్నికల్ ప్రాబ్లం. మీ మంచి మనసుకి సెట్ అయిపోతుంది అక్క. ఏమయ్యా, ఉద్యోగ ధర్మం అంటూ ఏమి లేదా? స్విచ్ వేసినట్టు మార్చేయమంటున్నా? అయ్యయ్యో ఏమా, విజయవాడలో నీకు ఒక ఫ్లాట్. విజయవాడలోనా? ఎలాగయ్యా, మా పిల్లలు గుంటూరులో చదువుకుంటున్నారు. ఇచ్చే జీతానికి పని చేయమంటారు. ఓకే, చెప్పింది అర్థమైంది కదా, ఇద్దరిని విడిదీసి వేడుక చూడు. సరే ఓకే 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 ఓకే. రారాలుడాని మావిని పిలవమని చెప్పారక్క. మావయ్య పిలవనట్టున్నారు, పిలవమని చెప్పండి. ఎందుకు ఎందుకు నిన్ను రారాలుడాని పిలవాలి? ఎందుకంట ఇప్పుడు దాకా అంతా బానే ఉందిగా, ఇప్పుడు మీరు మరోలా మాట్లాడుతున్నారు, ఏమైందక్క? ఎన్నిసార్లు ఎన్నిసార్లు అంటావు? నేను ఒక ప్రోగ్రామ్ యాంకర్ ని, డీసెంట్ గా మ్యామ్ అని పిలువు. కాల్ మీ మ్యామ్. అక్క మ్యామ్. అక్క మ్యామ్. సరే కుమారు, ఆయన కూతురు నీకెందుకు ఇచ్చి చేయలేదు? ఆయన నా మొత్తం కుటుంబాన్ని క్రిస్టియన్స్ గా మారమని చెప్పారు కదక్క, దానికి నేను ఒప్పుకోలేదు. సరేనయ్యా సరే, నువ్వు క్రిస్టియన్ గా మారొద్దు, మీ వంశంలో ఎవరు క్రిస్టియన్ గా మారొద్దు. ఏంటి మరి ఇలా చెప్తున్నారు? ఉండండి సార్, ఉండండి, నాకు తెలుసు కదా, ఉండండి సార్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సొంత ఇల్లుంది, సొంత కారుంది, సొంత ఫ్లాట్ ఉన్నా, సొంతగా లక్ష లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న ఒక ఉత్తముడికి ఆయన కూతుర్ని ఇచ్చి చేయాలన్నది ఆయన లక్ష్యం, ఆయన కల, ఆయన కోరుకున్న ఏదైనా ఒక అర్హత. ఒక్క అర్హత నీలో ఉందా? లేదు మేడం. లేదు కదా, అందుకనే ఆయన కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయలేదు. వెరీ గుడ్, ఇప్పుడే మీరు నా పాయింట్కి వచ్చారు. ఇక్కడే జరుగుతుంది, ముందేమో కలుపుతామని చెప్పి తీసుకొచ్చారు, ఇప్పుడేమో తగదంపులు చేస్తున్నట్టుగా ఉంది. అసలేం మాట్లాడుతున్నారు మీరు? ప్లేట్ ఛానల్ మార్చినట్టు మాటలు మార్చుతుంది. మీ ఇద్దరికి నేను రిజిస్టర్ మ్యారేజ్ చేస్తానరా? మీ ఇద్దరు మేజర్. మేజర్ అయితే వాడిని మిలిటరీలో చేరమను. పిచ్చి పిచ్చిగా వాగా ఉంటే కూర్చు రాకూడదు. నిన్ను అక్కడ కూడా చేర్చుకోరా, చంపేస్తానే. బాలాజీ, మేజర్ బాలాజీ, ఓర్పు ఓర్పు. ఆ అమ్మాయే అడగాలి. అమ్మా నాన్సీ, నా కళ్ళల్లోకి చూడు. ఎంత జరిగిన తర్వాత కూడా నువ్వు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలా? చెప్పు నాన్సీ, చెప్పు నాన్సీ. ఒక్కసారి వీడు మొహం చూడు, నీకోసం ఎంత పిచ్చోడైపోయాడు. నువ్వు చెప్పమ్మా. నేను కుమార్ని పెళ్లి చేసుకోను, నేను మా నాన్న మాట వింటాను. చూసావా, నిన్ను పెళ్లి చేసుకోవడం ఆ అమ్మాయికి ఇష్టం లేదు, వాళ్ళ నాన్నకి ఇష్టం లేదు, ఇక దేనికిరా బాబు మా టైం వేస్ట్ చేస్తున్నారు. దేనికి టైం వేస్టా? ముందేమో అక్క అక్కని పిలవమన్నా, తర్వాత ఏమో మ్యామ్ అని పిలవమన్నా, ముందేమో కలుపుతున్నావు, ఇక తర్వాత చెప్పాను. నాతో కట్టి చెప్పి ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతున్నావు? నేను చెప్పలేదు, ఆ హెడ్ ఫోన్ పెట్టుకున్నాయని చెప్పాడు. రే రారా, ఇటో టిఫిన్ తీసుకురమ్మా. తెచ్చావా? ఎవడా నువ్వు ఇక్కడ? నేను బెదవ అనుకున్నావా అంటే? రే బావా, ఏంట చూస్తున్నావు, వచ్చి అడగరా. అక్కవే నువ్వు, అమ్మమ్మవే, మేకప్ వేసుకున్నది మాత్రం వేస్తుంది. చూడు వెళ్ళిపోతున్నారు. ప్రోగ్రామ్ పూర్తి చేయడానికి ముందు స్పాన్సర్ పేర్లు మళ్ళీ చెప్పేయి, మ్యాటర్ ఉంటేనే మీటర్. సరేనయ్యా, చెప్పేదంతా నిజం. కోతిమీదని పట్టుకుపోండయ్యా. రేయ్ డైరెక్టర్, చెప్పేదంతా నిజం. నీ తెలివే తెలివనుకో, టీఆర్పీ కోసం వాళ్ళిద్దరిని విడదీయని ఒక మాట చెప్పాను, వాళ్ళని శాశ్వతంగా విడదీసేశావు. గుంటూరులో ఫ్లాట్ అంటే మాటలా సార్? అమరావతిలో ఒక ఫ్లాట్ కొనిస్తానని ఒకే ఒక మాట చెప్పండి సార్, మీ కుటుంబాన్ని కూడా తప్పని విడదీస్తాను. ఫన్నీ, అదే సార్ నా టాలెంట్. హై ఫై, కొట్టించాలరా. పిచ్చి వాళ్ళకి నటిస్తే నేను నువ్వులేస్తాను అనుకున్నావా? ఏమేమో కారణాల వల్ల లవ్ ఫెయిల్యూర్ కావడం నేను చూశాను రా.
కానీ టీఆర్పీ కోసం లవ్ ఫెయిల్ అవడం అది నాది మాత్రమేరా. అసలు ఇక్కడ ఏం జరుగుతోందిరా.